డాక్టర్, ఈ పాపకి యాక్సిడెంట్ అయింది. అలాగా రండి. మీరు ఇక్కడే ఉండండి 5 మినిట్స్. ఓకే డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. ఏయ్ ఆగరా, స్టీరింగ్ చేతిలో ఉంటే నీకెవరు కనిపించే? నేను ఎవరో తెలుసా నీకు? ఈ హాస్పిటల్ అంటే కొడుకుని. ఈ హాస్పిటల్ నీ బాబుదే ఉండొచ్చు, కానీ రోడ్డు నీ బాబు సార్. పబ్లిక్. ఏయ్ మాటలు తిన్న గారా, నీ పసి పిల్లని గుద్ది పారిపోతావరా? బయట పడవు ఎక్కడి నుండి? ఏంట్రా బయట ఆగరా ఆగరా. మేడం మేడం, మన ఎండి గారు అబ్బాయిని ఎవరు కొడుతున్నారు మేడం? హలో రండి ఇన్స్పెక్టర్, ఎవరు రౌడీ గారు హాస్పిటల్లో న్యూసెన్స్ చేస్తున్నాడు. రండి అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్, ఏంటిది? నేను ఫోన్ చేసిన రౌడీకి ఉండడానికి సలాం చేయడం కాదు. సారీ మేడం, నేను అనుకున్నది ఉండానో దాదానో కాదు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అవును, పేరు ఏకే నాయుడు. ఆయన సర్వీస్ లో ఉండగా. సార్ సార్ సార్. ఏంటమ్మా? సాయి వైన్స్ దగ్గర వాళ్ళు నన్ను అల్లరి పెడుతున్నారు సార్. ఏంటో లేటు, ఏదో గుంట అడ్డాకాడ నకరాలు చేసింది సార్. ఈ గుంట సార్? బలిసిందా నా ఎదురుగా గుంటంటావు? పోరా. ఏమ్మా వీళ్ళేనా నిన్ను అల్లరి పెట్టింది? ఏంటి మాట్లాడు, కంప్లైంట్ రాసేస్తావా? భయం వేస్తుందా? నీకేం పర్లేదు, నేనున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. పోనీ నేను అడుగుతాను చెప్పు. వాడు ఇక్కడేసాడా? ఇక్కడ కదా. పోనీ ఇక్కడ. అరే వాళ్ళు నీ మీద చేయిస్తే నువ్వు ఇలా కూర్చున్నావు, అప్పుడు వాళ్ళు నిన్ను ఇలా కౌగిలించుకోబోయారు. నా స్టేషన్కి వచ్చి నా మీద చేసుకుంటావా? ఎవరు? సారీ సార్. ఏరా, పోలీస్ స్టేషన్ నీ బెడ్రూమ్ అనుకుంటున్నావా? కంప్లైంట్ రాయడానికి నీకు మూమెంట్ కావాలా? సారీ చెప్ప. సారీ సార్. ఇక్కడ కాదు, అక్కడ. సారీ మేడం. మీరు మ్యాటర్ చెప్పండి సార్. అది ఎమ్మెల్యే బామ్మది సార్, వాళ్ళతో పెట్టుకుంటే. పెట్టుకుంటే ఏం బిక్తారు? నీలాంటి లుచ్చగాళ్ళు ఉండబట్టే ప్రజలకి పోలీసులు అంటే గౌరవం లేకుండా పోయింది. షాప్ ఎక్కడ సార్? సాయి ప్యాలెస్ పక్కన. ఫాలో మీ. ఎస్ సార్. ఎక్కడ్రా వాళ్ళు? సార్ సార్, వాళ్ళు పారిపోయారు సార్. పారిపోయారా? దాక్కున్నారు. చూడు సార్, 2 గంటలు టైం ఇస్తున్నారు, స్టేషన్కి వచ్చి లొంగి పొమ్మచ్చు. రాలేదో నడ్డి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి బొక్కలు తొస్తాను చెప్పు. ఓన్లీ 2 అవర్స్. ఓకే సార్. పవర్ఫుల్ అంటున్నాం. హలో, ఏంటి ఎవడ్రా వాడు? సరే నువ్వు పెట్టాయి. ఎవడ్రా వాడు? మన కుర్రాళ్ళకే టైం పెడతాడా? ఎన్ని గుండెలరా వాడికి? హాయ్, ఒకటేనండి. గవర్నమెంట్ వాడిచ్చిన కాకీ బట్టలు వేసుకునే వాడికే అంతుంటే, తెల్లవాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టిన ఖద్దరు వేసుకునేవాడిని నాకెంతుండాలరా? హాయ్, వాళ్ళతో పోలికేంటండి, వాళ్ళు మహాత్ములు, మనమేమో పాప. అదండి తేడా. ఏమిట్రా తేడా? రేయ్, పబ్లిక్ ఫిగర్ అవ్వాలంటే పబ్లిసిటీ కావాలరా. హాయ్, పబ్లిసిటీ కావాలంటే మంచో చెడో ఏదో ఒకటి చెయ్యాలి. అది అదిరా చరిత్ర. హాయ్, మన చరిత్ర ముందు మంచో లెక్కటండి. గంజాయి వనులు తులసి ముక్క. అవునరా, నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? హాయ్, ఎంత మాట, అయ్యగారి పవర్ నాకు తెలియదా? సిటీలో కాలెట్టినాడు, ముందుగా మన కాంపౌండ్లో కాలెట్టి మనకు సలాం కొట్టాలా? మనకు కాదు, నాకు. హాయ్, నా కుర్రాళ్ళకే టైం పెడతాడా?
ఇంకో 2 గంటల్లో ఆ గుంట ఎక్కడున్న సిటీ సెంటర్ కు లాక్కొచ్చి దాని బతుకు కుక్కలు చెప్పిన విస్తరి చెయ్యాలి. నా పవర్ ఏంటో వాడికి చూపించాలి. నా కుర్రాళ్ళకే టైం పెడతాడా బద్మాష్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమయ్యా సార్? మిమ్మల్ని రోజు ఫుల్లు మీద ఫుల్లు, బిర్యానీ మీద బిర్యానీ పెట్టి పంది కొక్కులా మిమ్మల్ని మేపుతుంటే మీరు నా కుర్రాళ్ళకే టైం పెడతారా? సార్ వాడు పవర్ఫుల్ సార్, ఎవరిని లెక్క చేయడు. పట్టుమని 10 నెలలు ఎక్కడా పనిచేయలేదు. పేరు? డేకే నాయుడు. వెస్ట్ నుంచి వచ్చాడు సార్. ఉంటాడు సార్. చెల్లు పడే వదలరా. నువ్వేనా కొత్తగా వచ్చిన ఏసీపీవి? ఓహో, నువ్వేనా వాడి ముద్దుల బావి? నువ్వు నిక్కరు వేసుకోక ముందు నుంచి లిక్కర్ అమ్ముతున్న వాణ్ణి. సిల్వర్ జూబిలీ అదే లిక్కర్ షాప్ ముందర చీకులు అమ్ముకున్నావు, మర్చిపోయావా? గోల్డెన్ నాయుడు, డబ్బు మతంతో ప్రజల్ని పీడించుకుతున్న వేళకందుకు సార్ మీ సపోర్ట్? మనం జీతాలు తీసుకునేది ప్రజల్ని కాపాడటానికి. స్టాప్ ఇట్ ఐసే. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, నా పై అధికారితో. అంటే నా మాట అంటే నీకు గౌరవం లేదన్నమాట? సార్, మీరన్నా మీ మాట అన్నా నా గౌరవమే, కానీ యూనిఫామ్కి న్యాయం చేయటం నా కర్తవ్యం. ఏమిటయ్యా నీ కర్తవ్యం? ఆయన అనుభవం అంతా లేదు నీ వయసు. ఆయన సర్వీస్లో నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసుంటాడు తెలుసా? నాలాంటి వాళ్ళనేమో, కానీ నీలాంటి వాళ్ళను ఎంతో మంది చూస్తుంటారు నాయుడు. అవును సార్, పోలీసులు అంటే వీళ్ళింట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు అనుకుంటున్నారు. అవును, పెంపుడు కుక్కలే. ఇక్కడ మేము చెప్పిందే వేదం, చేసిందే న్యాయం. కమిషనర్ గారు, ముందు మా వాడిని విడిపించండి. రిలీజ్ హిమ్. సారీ సార్, ఎఫ్ఐఆర్ రాసి రేపు కోర్టులో హాజరుపరుస్తాను. ఎందుకయ్యా ఎఫ్ఐఆర్? కాగితాలు తండగా. ఏమయ్యా లాయర్ అలా చూస్తాండి? ఆ బెయిల్ పేపర్ లాంటి మొహన్ కొట్టు తీసుకోండి. ఏంటా చూపు? నువ్వేమన్నా పరమశివుడు అనుకుంటున్నావా 3వ కన్ను తెరవడానికి? ఆ ఎర్రి బాగులాడు జనం కోసం విషం మింగాడు. నేను మింగను, మింగించి పాడి కట్టిస్తాను. చూద్దాం ఎవరికి ఎవరు పాడి కట్టిస్తారు. రే, నా పవర్ ఏంటో తెలిసిందా? మరోసారి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నేను యూనిఫామ్ తో పాటు తగలేస్తా. నువ్వేంటి సస్పెండ్ చేసేది? నేనే రిజైన్ చేస్తాను. ఇలాంటి అన్యాయాలకు కొమ్ము కాసే మీలాంటి వాళ్ళ అంతు చూస్తాను. ఆయన నిజాయితీయే ఆయనకి శాపమైంది. ఆయన ధైర్యాన్ని మంచితనాన్ని అభినందించేవారు కన్నా దెబ్బతీసేవారే ఎక్కువయ్యారు. డ్యూటీలో లేకపోయినా అవినీతిని అంతమొందించే ప్రయత్నంలో మీలాంటి వారి దృష్టిలో ఆయన రౌడీగా మిగిలిపోయారు. వస్తాను మేడం. నీకేం పర్లేదమ్మా, బీ హ్యాపీ. నేను ఉన్నాను కదా, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళచ్చు. పలుస్తాను. ఐఎమ్ వెరీ సారీ, నిజం తెలియక తొందరపడ్డాను, నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. తెలియక తొందరపడ్డారు, నన్ను క్షమించమని అడగాల్సిన తప్పేం చేయలేదు. వస్తాను.